పార్టీగా సిపిఐ నాయకుడిగా రామకృష్ణ గారు కానీ జేఏసీ గారు అందరం క్వశ్చన్ చేసేది, మీరు ఒక పార్టీకి కానీ ఒక పద్ధతి లేని విషయాలకు ఏ విధంగా మీరు అత్తాసు పలికారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీ బాధిత యూనివర్సిటీలో యూనివర్సిటీ కండక్ట్ చేయడం, మీరు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, మీ బాధ్యత మీరు నెరవేర్చాలి తప్ప మీరు ఏకపక్షంగా మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు, ఉందాతనం కూడా కాదు. ఆ విషయం వైస్ ఛాన్సలర్ కానీ అక్కడే ప్రొఫెసర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేయడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ప్రొఫెసర్స్ని కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ఏదో ఒక పద్ధతి ప్రకారం కాకుండా చదువుకోనియకుండా ఇలాంటి దుర్మార్గాలపైన వాళ్ళని ప్రేరేపించడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. నిన్నైతే వాళ్ళు మళ్ళా నిరసన తెలియజేయడం కోసం వెళ్ళారు. దగ్గర దగ్గర రోజంతా అక్కడ ఉంటే కనీసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎండ్లో ఉన్నారు అనే సాంప్రదాయం లేకుండా మళ్ళీ కావాలని చెప్పి విద్యార్థులు పంపించి వాళ్ళ రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది మేనేజ్మెంట్కి తగదు, యూనివర్సిటీ మేనేజ్మెంట్కి ఎప్పుడూ తగదు. ఇంకొక పక్కన చూస్తామంటే దీన్ని కనుక్కోవడానికి వాస్తవాలు బయట తేవడానికి మహిళా సంఘాలు వెళ్ళాయి, ప్రజా సంఘాలు వెళ్ళాయి, తెలుగుదేశం పార్టీ కూడా నిజ నిర్ధారణ కమిటీ పంపించాం. కమిటీ పంపిస్తే వీళ్ళ మాత్రం లోపలికి రానేరు, వీళ్ళ లోపలికి రానేరు. యూనివర్సిటీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి దీనికి కరుడుగట్టిన నేరస్తుడు కాబట్టి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు కాబట్టి పాలాభిషేకం చేస్తారు. ఏం చెప్పాలి మీకు, ఇదేనా సభ్యత, ఇదేనా పద్ధతి? అదే మారిగా ఆయన ఫోటో పెట్టుకొని యూనివర్సిటీ అంతా ఊరేగేస్తారు. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు యూనివర్సిటీస్ని? 9 సంవత్సరాలు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చాం. అలాంటి యూనివర్సిటీ ఈరోజు మీరు వన్ సైడ్గా ఆ రోజు బాగా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్ని తీసుకొచ్చి అక్కడ మీకు ఎక్సలెన్స్ ఉండే వ్యక్తుల్ని పెట్టి యూనివర్సిటీస్ బాగు చేయాలని ముందుకు పోతే ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ సిఆర్డిఏలో ఒక భాగం, ఈ సిఆర్డిఏలో భాగం ఉన్నప్పుడు అమరావతి ఇక్కడ రాజధాని వద్దని ఎవరన్నా అనగలుగుతారా, చెప్పే అవకాశం ఉందా? అందరి మనసుల్లో ఏముంది? ఈ ఊరికి వచ్చిన రాజధాని 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఒక సైకో. ఇంకో పక్కన చూస్తామంటే అతను ఏం చేస్తారో అతనికే తెలియదు, ఇష్టానుసారంగా తిక్క సమాచారంతో మారుస్తానంటే దాన్ని తప్పు అని చెప్తే ఈ విధంగా మీరు చేస్తారా? మీకు అంత ధైర్యం అంటే ఇంతమంది పేరు చెప్పారు, హిందూ ఆన్లైన్లో చేస్తే 84 నుంచి 86% ప్రజలు సపోర్ట్ చేశారు. 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలి. 5 ఏళ్ళు అయింది, రాజధాని మార్చడానికి అవసరం లేదు, మార్చడం కరెక్ట్ కాదని అందరూ చెప్తా ఉంటే దేశం ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంటే ఒక వైస్ ఛాన్సలర్గా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా మీ బాధ్యత ఏంటి? మీకు చేతనైతే ధైర్యం ఉంటే మీరు కూడా ఓపెన్గా చెప్పుండాలి, చెప్పలేకపోయారు. మీ కన్స్టెంట్స్ మీకున్నాయి, అంత మాత్రం ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలని పిల్లలపైన దౌర్జన్యం చేయడం, మాట్లాడే వాళ్ళ స్వేచ్ఛను హరించడం, రెండోది వన్ సైడెడ్గా 3 రాజధానులు కావాలని సెమినార్లు పెట్టడం, అంటే మీ ఆలోచనల్ని లేకుంటే ముఖ్యమంత్రి ఆలోచనల్ని ప్రజల మీద దౌర్జన్యంగా మీరు రుద్దడానికి మీ గౌరవించారు అధికారం అడుగుతున్నాను. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. జేఏసీ విల్ టేకప్, రెస్పెక్ట్ ఫోరమ్స్ దగ్గర తీసుకుపోతాం. ఇలాంటి వాళ్ళు అకాడమిక్ దీంట్లో ఉండడం కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఫ్యాకల్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మీరు ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నారో మీరు పేపర్లు తయారు చేసి పబ్లిసైజ్ చేయండి. ఏదైతే ఈరోజు మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఏది మంచి ఏది చెడు అనేది చదువుకున్న వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అది కూడా మీరు చేయలేని పరిస్థితి మీరు వస్తే ఎలాంటి దుర్మార్గులు ఉన్నారని భయపడితే రాష్ట్రం ఇంకా నష్టపోతుంది, భావితరాలు పూర్తిగా నష్టపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.
ఇవి చరిత్రలో ఎప్పుడో జరగని సంఘటనలు ఇవన్నీ. ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీ ర్యాంకులో, ఇష్టం లేకపోతే వారుగా వదిలిపెడతాం కానీ ఒక విధ్వంసకర కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. 2-3-4 మందికి జీతాలు ఇవ్వరా మీరు? అంటే మీ కక్ష అంటే తెలుగుదేశంలో మెరిట్ ప్రకారం పనిచేపిస్తే వాళ్ళందరినీ వారుగా పెట్టేసి ఈరోజు నీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? ఇంతవరకు అధికారులకు జీతాలు ఇవ్వరా? పోస్టింగ్స్ ఇవ్వరా? ఎప్పుడన్నా చూసామా ఇలాంటి పరిపాలన? 40 సంవత్సరాలుగా నేను చూశాను, ఎప్పుడూ ఇలాంటి పరిపాలన లేదు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తారు, ఏదైనా పనిచేస్తారు, ఒక ఐజీ ఇంటెలిజెన్స్ లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకుంటే పేషియోనో పనిచేస్తారు. పనిచేసి ఇంకొకసారి డిపార్ట్మెంట్కి వెళ్తారు, ఇది ఆనవాయితీ. అంతేగాని ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని, ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది వాళ్ళు పనిచేయడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిన పని చేస్తారు, అంతవరకే వాళ్ళు చేసేది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఏముండదు, నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తాం, మీ మారికి ఇష్టానుసారంగా చేయం. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు, పరిపాలన ఎక్కడా నేను చూడలేదు, ఏ రాష్ట్రంలో మరి జరగలేదు, కేంద్రంలో కూడా ఎక్కడా జరగలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, అది కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆయనకే కాదు అందరికీ భరోసా ఇస్తాం, ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతా ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాం, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాలని కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది మంచి బాధ్యత కాదు. సరే చూద్దామండి ఏమొస్తుంది, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. అదే అర్ధరాత్రి జీవో ఇవ్వడం, 5 గంటల వరకే పనిచేస్తామని చెప్పి రాత్రి 12 గంటలకు జీవో ఇస్తారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు అర్ధరాత్రి జీవోలకి. ఆవిడ కానీ ఇక్కడ ఉండే డీజీ కానీ వీళ్ళందరూ ఆగమేఘాల మీద పనిచేస్తున్నారు. ఎంతమంది ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు? ఎంతమంది వైట్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ పైన ఎన్క్వైరీలు, సిబిసిఐడి ఎన్క్వైరీలు అంటారు. వాడు ఎవడన్నా 2 ఎకరాలు ఉంటే సిఆర్డీ ఏరియాలో ఒక 1/2 ఎకర్ భూమి కొనుక్కోకూడదండి సిఆర్డీ ఏరియాలో, వాళ్ళపైన ఎన్క్వైరీ ఏమనుకుంటున్నారు? ఏంటి పద్ధతులు ఏంటి, ఈ ఉన్మాదం ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి? అంటే భయభ్రాంతులు చేయాలనే, ఎవరు భయపడతారు, మీకు ఎందుకు భయపడాలి? కానీ శారీరక బాధ ఉంటుంది, మానసికంగా ఆందోళన ఉంటుంది, ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. కానీ అన్నిటికీ కూడా తిరిగి వెళ్ళి రీపే చేయాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఎవరైతే ఉత్సాహంగా ప్రవర్తిస్తున్నారో తిరిగి మీకు ఆ రోజు వస్తుంది, ఆ రోజు కూడా ఆలోచించుకొని ప్రవర్తించండి. అన్నీ పెంచుతారు, ఇంకా పెంచుతారు. ఒక కరెంట్ ఛార్జీలు పెంచడం కాదు, నీకుంటే నీ టీవీలు పెరుగు ట్యాక్స్ చేస్తాడు. అంటే అతనికి ఆ మరీ తయారైపోయాడు. పరిపాలన పైన దృష్టి ఎక్కడుంది? కియా పైన పోతే మేము దాన్ని ఇష్యూ చేసామంట. ఏమన్నా రాయిటర్స్ కూడా మేమే సమాచారం, మేము వాళ్ళ దగ్గర రాయిపించామంట. అంటే వాళ్ళు కూడా మా మనుషులు అన్నమాట, ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా అందరూ మా మనుషులే. మీరు చేతగాని పరిపాలన, దద్దమ్మ పరిపాలన, విధ్వంసకర పరిపాలన. ఎవడు చెప్పాడంటే మిమ్మల్ని 3 రాజధానులు పెట్టమని అడిగారు ఎవరున్నా? ఎందుకు చేశారు మీరు? ఎవరైనా ఇంత ఆస్తిని, ఇంత సంపద నాశనం చేసుకుంటారు ఎవరన్నా? ఎప్పుడన్నా ఉందా ప్రపంచంలో ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా తిరిగి మా మీద దాడులు చేస్తారా? ఎవడిచ్చాడు ఈ అధికారం? పోలీసులు కూడా చెప్తున్నా, అధికారులు కూడా చెప్తున్నా. ఈరోజు వెంకటేశ్వర పని ఇది, రేపు మీకు ఆ పని అవుతుంది. మొన్న సుబ్రహ్మణ్యం కూడా అట్నే ఉన్నాడు, నెక్స్ట్ డే ఏమైంది సుబ్రహ్మణ్యానికి? అదే అయింది. మిమ్మల్ని దగ్గర నుంచే మీ మీదనే దాడులు చేపిస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు. మీతోనే మీ యొక్క కొలీగ్స్ దాడి చేపిస్తారు, రేపు ఇంకొకరి పైన ఇంకొకరితో చేపిస్తారు. అధికారుల ద్వారానే అధికారుల్ని ఒత్తిడి తేవడం, దాడులు చేయడం, విధ్వంసకరలు చేయడం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం, ఎప్పుడూ లేదు. తప్పు చేస్తే పనిష్ చేద్దాం. నేను తప్పు చేసినప్పుడు ఎవరిని నేను ఇదిగా, కానీ రాజకీయ కక్ష విధ్వంసం మీకు ఇష్టానుసారంగా చేయడం, ఒక సైకో మారి ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన కార్యక్రమం. గవర్నర్ దృష్టికి కూడా వైస్ ఛాన్సలర్ యొక్క దానిపైన కమిటీ రిపోర్ట్లు వాటన్నిటి కూడా గవర్నర్ కూడా అందజేస్తున్నారు. అది ఆయన టైం అడిగాము, ఆయన టైం ఇచ్చిన వెంటనే అది కూడా చేస్తున్నారు.